ఏదైతే ఇప్పుడు ఈ రెండు బ్రహ్మోత్సవం రాబోతా ఉంది, ఇప్పుడు ఆ బ్రహ్మోత్సవం కోసం కూడా ఏర్పాట్లన్నీ గత నెల బ్రహ్మోత్సవం లాగా పూర్తి చేసుకున్నాం. దాదాపు అన్ని నిర్ణయాలు ఏదైతే లాస్ట్ టైం మనం తీసుకున్నాం, ఏ విధంగా దివ్య దర్శనం సర్వదర్శనం టోకన్స్ ఉండాలి, ఏ రోజు ఉండొద్దు, అదేవిధంగా విఐపి రికమెండేషన్ మీద రిస్ట్రిక్షన్సు, మిగతా ఆర్జిత్ సేవలు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయడము, అవన్నీ యాజ్ ఇట్స్గా అమల్లో ఉంటాయి. ప్రత్యేకంగా మనం ఈ 5 శనివారాలు ఆదివారాలు, ఎందుకంటే ఈ పాడాసి మాసం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది, మనం దాంట్లో ఈ 5 శనివారాలు ఆదివారాలు కూడా ఈ దివ్య దర్శనం టోకన్సు సర్వదర్శనం టోకన్సు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా వస్తున్నటువంటి భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీద నేరుగా స్వామివారికి దర్శనం కోసం పంపించినటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాం. అయితే ఈసారి ఈ కల్చరల్ ట్రూప్స్ వచ్చేసరికి ప్రత్యేకంగా కేరళ, కర్ణాటక, గుజరాత్, హర్యానా, ఛత్తీస్గఢ్ ఇటువంటి రాష్ట్రాలు ఇప్పటికీ కన్సెంట్ ఇచ్చి షెడ్యూల్ ఇవంతా కూడా పంపడం జరిగింది. మెయిన్గా దాంట్లో ఆ రిజిస్ట్రేషన్ టైంలో ఆన్లైన్ డిప్ కోసం మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫోటో కూడా మనం ఇన్సిస్ట్ చేయాలి అని సలహా ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషను ఈ ఒకే ఫోన్ నంబర్ మీద వందలాది రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఒకే ఈమెయిల్ ఐడి మీద వందలాది రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దీని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టబోతున్నాం. ప్రత్యేకంగా అంటే ఈమెయిల్ ఐడి మీద అయితే ప్రస్తుతానికి అంత కంట్రోల్ ఉండదు, ఎందుకంటే ఈమెయిల్ ఐడి గ్రామీణ ప్రాంతాల్లో భక్తులందరూ కూడా క్రియేట్ చేయాలంటే కొంచెం తెలియని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. బట్ ఫోన్ నంబర్ది అయితే ఎవరికి వాళ్ళ ఫోన్ నంబర్ ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు తన ఫోన్ నంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మంత్ నుంచి మనం ఒక ఫోన్ నంబర్ మీద 2 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అలౌ చేయం. సో అట్లాగా మనం 1-2 మంత్స్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు దాని ఇంపాక్ట్ చూద్దాము. ఆఫ్టర్ దాట్ కంట్రోల్ అయిందా లేదా, ఈలోగా మనం ఇక్కడ కూడా వచ్చేటప్పుడు క్లియర్గా వాళ్ళ ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు మీరు చూశారు ఆర్డర్ ఇచ్చి ఉన్నారు, ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కూడా మనం ఏదైతే ఆధార్ నంబర్ ఆధార్ కార్డు మీద బార్ కోడ్ ఉందో ఆ బార్ కోడ్ని బట్టి మనం ఆ బార్ కోడ్ స్కానింగ్ చేసుకున్నట్లయితే దాంట్లో వారి ఫోటోలు తర్వాత మిగతా వివరాలు అయితే ఉపయోగించుకోవచ్చు ఈజీగా, దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దేవాలయంలో కూడా ఎటువంటి ఏదైతే సేవా టికెట్స్ ఉన్నాయి అవి ఆన్లైన్ విధానంలో ఇస్తే మేము అక్కడ వచ్చి టైం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉండొద్దు అని సలహా ఇచ్చారు. అయితే ఈ అప్లికేషన్ అంతా కూడా రెడీ చేశాం. రెడీ చేసి ఏదైతే అక్కడ సేవా టికెట్స్ ఉన్నాయో ఆర్జిత్ సేవా టికెట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం 50% ఆన్లైన్లో పెట్టడం జరిగింది. 3 నెలల ముందు నుంచి ఆ బుకింగ్ చేసుకునే అవకాశం ఇచ్చాం. 48 గంటల వరకు అంటే ఆ డేట్కి 48 గంటల ముందు వరకు బుక్ చేసుకోవచ్చు. ఉదాహరణగా చెప్తాను మీకు, ఇప్పుడు సుప్రభాతం ఉన్నాయనుకోండి, టోటల్ 100 టికెట్స్, దాంట్లో ఇప్పుడు 50 ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కోసం అవైలబుల్ ఉంటాయి, 50 ఏమో కరెంట్ బుకింగ్ అవైలబుల్ ఉంటాయి. అట్లాగని కళ్యాణోత్సవం టోటల్ 100 టికెట్స్, 50 ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగు, 50 కరెంట్ బుకింగు. అట్లాగా మనం అన్ని సేవలు ఇప్పుడు తిరుపావడ సేవ 100 ఉన్నాయి, 50 చేసాము. అదేవిధంగా పుష్పాంజలి సేవ 50 ఉన్నాయి, 35 15 చేసాము. అట్లాగా అన్ని సేవలు కూడా ఆన్లైన్లో మనం అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రారంభించాం. ఈ అప్లై గుంటాలో మనం కొన్ని ఫెసిలిటీస్ శాంక్షన్ చేశాం, ఎందుకంటే రోజు రోజుకి అక్కడ భక్తుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. దాదాపు రోజువారీగా కనీసం ఒక 3,000 మంది, అదేవిధంగా శనివారం అయితే 15,000 మంది భక్తులు అక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. దాదాపు 4 కోట్లు 70 లక్షల రూపాయలతో మనం అక్కడ కళ్యాణ మండపం, అదేవిధంగా బయట డ్రైన్ పనులు, అదేవిధంగా కిచెన్ అండ్ పోటూలో కొన్ని పనులు, ఒకటేమో ఆర్చు ఇవన్నీ కూడా శాంక్షన్ చేశాం. టెండర్స్ ఇవన్నీ కూడా పిలవడం జరిగింది. సో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ సర్వదర్శనం టైం స్లాట్ విధానం ప్రవేశపెట్టాక అక్కడ సర్వదర్శనం టోకెన్ తీసుకొని భక్తుల దగ్గర ఏదైతే టైం ఉంటుందో ఆ టైం వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు కూడా అక్కడ వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఆ టైం అంతా సద్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కురుక్షేత్రపై వచ్చాను, అక్కడ ఏదైతే మనం నూతనంగా దేవాలయం ప్రారంభించాం చాలా బ్రహ్మాండంగా, అంటే మేమైతే అంతా ఇప్పుడు ప్రారంభించేటప్పుడు అంతమంది భక్తులు వస్తారని నేనైతే అనుకోలేదు. దాదాపు రోజువారీగా మీకు మినిమం ఒక 750 ఇట్లా వస్తున్నారు. శనివారం ఆదివారం అయితే 1600 మంది 1700 మంది భక్తులు వస్తున్నారు. అంటే ఇది నార్మల్ టైమ్స్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే వర్షాకాలం అక్కడ. సో ఆ వర్షాకాలం కూడా ఇంతమంది వస్తుందంటే వాళ్ళ ఎస్టిమేటెడ్ ఏంటంటే డిసెంబర్ నెలలో గీతా మహోత్సవం జరుగుతుంది అక్కడ, దాంట్లో మొత్తం కలిపి ఒక 15 రోజులు 10 లక్షల మంది ఆ గీతా మహోత్సవం కోసం కురుక్షేత్ర చేరుకుంటారు. దానివల్ల వాళ్ళ ఎస్టిమేట్ ఏంటంటే ఇప్పుడు మన వెన్యూ మన టెంపుల్ గీతా మహోత్సవం వెన్యూ పక్కనే పక్కనే ఉన్నాయి కాబట్టి మినిమం మనకి డిసెంబర్ నెలలో ఒక 2-3 లక్షల మంది డెఫినెట్గా
దర్శనం చేసుకుంటారు అనేది ఎస్టిమేట్ వేశారు. దాన్ని బట్టి మనకి అంటే ఇప్పుడు ఉన్న టెంపుల్ స్టాఫ్ మనం కొంత పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అర్చకాలని అపాయింట్ చేసాం, మిగతా రిలీజ్ స్టాఫ్ని అపాయింట్ చేసాం, మేళం స్టాఫ్, మిగతా స్టాఫ్, పరిచారిక సభ్యులంతా అపాయింట్ చేసాం. వాళ్ళే అంటే ఇప్పుడు రెండు షిఫ్ట్లో పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు టెంపోలో మూసి ఉంటుంది. ఉదయం 1 గంట మధ్యాహ్నం 1 గంట వరకు, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 8:30 వరకు ఉంటుంది. అది ఇప్పుడు ఫుల్ డే ఆపరేట్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికోసం ఇప్పుడు సెపరేట్ స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కన్సర్న్ ఆఫీసర్స్కి ఆదేశాలు జారీ చేశాం. మనం ఇప్పుడు కూడా అదే పాలసీలో ఉంటాం, ఎక్కువ అయినా క్రెడిట్ లేదు, తక్కువ అయినా పొజిషన్ ఏమీ లేదు. ఫ్యాక్చువల్గా మీరు చూసుకున్నట్లయితే 21,35,000 మంది లాస్ట్ ఇయర్ దర్శనం చేసుకుని సెప్టెంబర్ నెలలు, ఈసారి 23,39,000 మంది, అంటే దాదాపు 2 లక్షల మంది ఎక్స్ట్రా దర్శనం చేసుకున్నారు సెప్టెంబర్ నెలలో, 9.5% ఇంక్రీజు. లడ్డు ప్రసాదం అయితే లాస్ట్ ఇయర్ 79,24,000, ఈసారి 98,00,000, అంటే దాదాపు 18,60,000 లడ్లు ఎక్స్ట్రా, అంటే 23% ఇంక్రీజు. అదేవిధంగా మిగతా మామూలుగా మీకు తెలిసిందే అన్న ప్రసాదం ఇవన్నీ యావరేజ్గా ప్రతి నెల 22-23% ఇంక్రీజ్ ఉంటుంది. ఈసారి కూడా ఉంది. హుండీ కలెక్షన్ 76 కోట్లు లాస్ట్ ఇయర్ అయితే 87 కోట్లు ఈ సంవత్సరం, 11 కోట్లు 50 లక్షలు ఎక్స్ట్రా, అంటే 15% ఇంక్రీజు.